అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, పాపాలను హరించి గోపాష్టమి పూజను ఏ విధంగా చేయాలి. ఈ రోజున గోను పూజించడం చాలా మంచిదండి. మరి ఈ 2022 సంవత్సరంలో గోపాష్టమి నవంబర్ 1వ తారీఖున వచ్చింది. మరి ఈ రోజున గోను పూజించడం చాలా మంచిది కూడా. ఈ నవంబర్ 1వ తారీఖుని కోటి సోమవారం కూడా వచ్చిందండి. చాలా విశేషం. అత్యంత శక్తివంతమైన కోటి సోమవారం పూజను ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అసలు గోపాష్టమి అంటే ఏమిటి? ఈ గోపాష్టమి రోజున అసలు ఏం చేస్తారు? ఎందుకు గోను పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే అష్టమిని గోపాష్టమి అంటారు. మరి ఈ గోపాష్టమి రోజున గోవును పూజించడం చాలా మంచిదండి. శ్రీకృష్ణుని వారిని అలాగే గోవుని పూజించడం చాలా మంచి విషయం అన్నమాట. ఈరోజు మనం ఈ రోజుని గోవుకి గ్రాసం తినిపించటం లేదా గోసేవ చేయటం చాలా మంచిదండి. గోపాష్టమి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి నందనవనంలో గోపాలురును రక్షించిన రోజు. గోవర్ధనోద్ధారి అన్న నామాన్ని పొందిన పరమ పవిత్రమైన రోజే ఈ గోపాష్టమి. గో అనగా గోమాత, గోప అనగా గోపబాలుడు. కార్తీక శుక్ల పక్షమి అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు. కార్తీక మాసంలోని ప్రకాశవంతమైన అర్ధభాగంలో 8వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున గోపూజ చేస్తారు. భక్తులు గోశాలను సందర్శించి స్నానాలు చేసి గోవులను గోశాలను శుభ్రం చేస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసే ముందు ఆవులను వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరణ చేస్తారు. మంచి ఆరోగ్యం కోసం ప్రత్యేక మేతలను తినిపిస్తారు. ఈ రోజున గోవు చుట్టూ మంచి మరియు సంతోషకరమైన జీవితానికి అనుగ్రహం పొందేందుకు ప్రదక్షిణతో పాటు శ్రీకృష్ణ పూజ మరియు ఆవు పూజను నిర్వహిస్తారు. అసలు ఈ గోపాష్టమి వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, శ్రీకృష్ణుని తండ్రి నంద మహారాజు బృందావనంలోని గోవుల సంరక్షణ బాధ్యతను శ్రీకృష్ణునికి అప్పగించిన రోజునే గోపాష్టమి అంటారు. ఈ రోజును కూడా హిందువులు వేడుకగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు హిందూ మాసం కార్తీకం శుక్లపక్షం అష్టమి తేదీన వస్తుంది. శ్రీకృష్ణుని కాలక్షేపాల గురించి అందరికీ తెలుసు. అతని కాలక్షేపాలు వినటం, చూడటం చాలా అందంగా ఉంటుంది. మధుర బృందావనంతో ఆయన అనుబంధం ఎలాంటిదో శ్రీకృష్ణుడు కథలు వింటుంటే మనందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. నేటికి మధుర బృందావనంలో శ్రీకృష్ణుడు ఎంతో వైభవంగా పూజ చేస్తారు. గోపాష్టమి మధుర బృందావనం ఇతర ప్రాంతాలలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కూడా ఒకటి. మరి అందరికీ కూడా గోవు దగ్గరికి వెళ్ళి పూజించడం కుదరదు కాబట్టి, ఇంట్లోనే మీ దగ్గర గోవు పటం ఉన్నట్లయితే గోవు పటాన్ని పూజలో పెట్టుకుని పూజించండి. శ్రీకృష్ణుల వారి యొక్క పటము, గోవు పటము లేదా శ్రీకృష్ణుల వారు గోవు కలిసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి కదా, అలాగే ఈ విధంగా మీరు పూజలో పెట్టి పూజించడం చాలా మంచిదండి. మీ దగ్గర ఇటువంటి ఒక ఆవు దూడ ఉన్నటువంటి ప్రతిమ, వెండి, ఇత్తడి ఇలా మనకి లోహాలతో కూడినటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి కూడా చిన్నగా అభిషేకం చేయండి. ఈ అభిషేకానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏమిటి అంటే, నీళ్లు, అలాగే పసుపు, కుంకుమ, జవ్వాది పౌడర్, అలాగే పువ్వులు. ఇవి వేసి చక్కగా ఆవు ప్రతిమకి అభిషేకం చేయాలి. అభిషేకం చేసినటువంటి నీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచి తర్వాత చక్కగా ఆవు ప్రతిమని నీటితో శుద్ధి చేసి తర్వాత గంధం ఇంకా కుంకుమ బుట్లతో అలంకరణ చేయాలి. మరి అభిషేకం చేసి నీటిని ఏం చేయాలి అన్నట్లయితే, చక్కగా దాంట్లో ఒక తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. చాలా చాలా మంచిదండి ఇలా చేయటం. మన జీవితాల్లో గోవు చేసినటువంటి మేలు ఎంతో ఉన్నది. ఆ విషయం గురించి ఇప్పుడు అందరికీ కూడా అవగాహన కూడా ఉన్నది. ఇలా మీరు చక్కగా దేవుని గదిలో అయినా సరే లేదా సపరేట్గా పీఠకాన్ని పెట్టైనా పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేయాలి. కాబట్టి ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు, కుంకుమ, గంధము అలంకరణ చేసి తర్వాత మీ దగ్గర గరిగ ఉంటే గరిగతోటి అష్టోత్తరం చేయవచ్చు. ఇలా పండు లేదా చిన్న బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత అప్పుడు ఆవు ప్రతిమకి అభిషేకం చేయండి. తర్వాత చక్కగా శుద్ధిగా తుడిచి ఇంకా గంధం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పువ్వులతో అలంకరణ చేయండి.
ఈ రోజు ఆవునేతి దీపారాధన చేయడం చాలా మంచిది. అరటిడప్పల్లో ఉసిరి దీపాలు వెలిగించడం ఇంకా మంచిది. కాబట్టి అరటిడప్పులు అంటే అరటిడప్పులు లేదా ఉసిరి దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉండండి. అసలు ఈరోజు శ్రీకృష్ణుడు ఆయన అన్న బలరాముడు మొదటిసారిగా బృందావనానికి ఆవులను మేపడానికి తీసుకువెళ్లారు. అప్పట్లో అమ్మాయిలు ఆవులను మేపడం నిషేధం. ఈ కారణంగా రాధ ధోతి వస్త్రాన్ని ధరించి బాలుడు వేషం వేసి తన భాగస్వామితో కలిసి ఆవును మేపడానికి శ్రీకృష్ణుని చేరింది. ఈ పవిత్రమైన పండుగకు సంబంధించిన మరొక కథ కూడా చాలా ప్రాచీనంలో ఉందండి. అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఇంద్రుడు తన తప్పును గ్రహించి శ్రీకృష్ణుని క్షమించమని కోరాడట. అందువల్ల సురభి ఆవు ఇంద్రుడు శ్రీకృష్ణుడిపై పాలవర్షం కురిపించింది. గోవుల ప్రభువు అయిన కృష్ణుణ్ణి గోవిందుడిగా ప్రకటించింది. గోపాష్టమి రోజున భక్తులు ఆవును శ్రీకృష్ణుని పూజిస్తారు. ఆరోగ్యకరమైన సంపన్నమైన జీవితం కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈరోజు ఆవులను కొత్త బట్టలు ఆభరణాలతో అలంకరణ చేస్తారు. భక్తులు మంచి ఆరోగ్యం కోసం గోవుకి ప్రత్యేకమైన మేతను ఇస్తారు. అలాగే దైనందిన జీవితంలో ఆవులకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఇస్తారు. సరే, ఈ విధంగా ఈ గోపాష్టమి రోజున పూజలవి చేస్తూ ఉంటాం. మరి ఈ ఒక్కరోజు గోవును పూజిస్తే సరిపోతుందా, ఈ ఒక్కరోజు గోవుకి గ్రాసం పెడితే సరిపోతుందా అని అంటారా? అలా ఏమీ కాదండి. మీకు వీలైనప్పుడు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోశాలకు వెళ్ళి గోవు గ్రాసానికి సరిపడా, అంటే ఒక్కరోజుకైనా సరిపడా అటువంటి ఆహారం అందించేందుకు గల డబ్బుని మీరు వారికి ఇవ్వవచ్చండి. వారి ప్రతిరోజు కూడా ఇలా గ్రాసాన్ని అనేది పెడుతూ ఉంటారు. ఇలా చేయడము మంచిదే కదా. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇదివరకు కాలాలలో ఆవును పెంచడం మంచిదని చెప్పి ఆవును పెంచుతూ ఉండేవారు. మరి ఇప్పుడున్న కాలంలో అలా ఇంటి ముందు ఆవుని పెంచడం కుదరదు. కుదిరిన వారికి చక్కగా పెంచుకోవచ్చండి. కుదరిన వారి సంగతి చెప్తున్నాను. అలా కుదరనప్పుడు ఈ విధంగానైనా సరే ఆవులు పోషణ కోసం ఒకరోజు వాటికి అయ్యే ఖర్చును భరాయించటం మంచి విషయమేనండి. ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా ఒక్క ఆవుకైనా సరే ఒకరోజు లేదా ఒక పూటకి గ్రాసానికి సంబంధించినటువంటి డబ్బుని మీరు అక్కడ గోశాలలో డబ్బులు కట్టినట్లయితే వారే ఆ గ్రాసాన్ని ఆవుకి పెడుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా మీరు గోవు పూజ అనేది చేయవచ్చు. ఈరోజు గోపాష్టమి రోజున గోవుకి అలాగే శ్రీకృష్ణుని వారికి పూజలు చేసి చక్కగా అరటిడప్పల్లో దీపారాధన చేయండి. మరి ఈ రోజున పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన ఎటువంటి నైవేద్యమైనా సరే పండ్లు పెట్టవచ్చండి. అలాగే ఈ రోజున శ్రీకృష్ణుల వారికి ఎంతో ఇష్టమైన వెన్నను సమర్పిస్తే చాలా మంచిది. ఇలా ఈ విధంగా గోపాష్టమి రోజున గోవుకి అలాగే శ్రీకృష్ణుల వారికి పూజలు అనేవి అందరూ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.